చేవెళ్లలో కాంగ్రెస్ గెలిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హెచ్చరించారు. జిల్లాను రద్దు చేస్తే ఏ అవసరం ఉన్నా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెమిన్పేట మండలం దుర్గం చెరువు కేసారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న కూలీలతో ముచ్చటించారు. ఇక బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తొలగిస్తుందని, అదే జరిగితే పేద పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీఆర్ఎస్ ని గెలిపించాలని సూచించారు. ఇక ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ నెల తీసుకుంటే మీకు 2000 వస్తాయి, మేము గెలవంగానే వచ్చే నెల ఇట్లా తీసుకుంటే మీకు 4000 వస్తాయి అన్నారు. మరి 5 నెలలు అయిపోయింది కదా. 5 నెలలు అయిపోయిందంటే నెలకు 2000 లెక్కన బాకీ లెక్క పెడితే 5 నెలలు కలిపితే ఎంత అవుతుంది? 10,000 రూపాయలు. మీ అందరికీ కూడా ఇప్పుడు ఎవరెవరికైతే 2000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తున్నది వస్తున్నదో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 10,000 బాకీ ఉన్నట్టు లెక్క. బాకీ ఉన్నట్టునలే కాదా, మరి చేతి గుర్తులు గిట్టంగా రేపు ఓటుకు వస్తే మాకు 10,000 బాకీ ఉన్నారు, మా 10,000 ఇచ్చినాక ఓట్లు అడగాలని చెప్పి చెప్పాలి. ఇది వాస్తవమా కాదా చెప్పు. ఇక చాలా మందికి ఇంకోటి ఏం చెప్పినప్పుడు అంటే, ఒక్కొక్క మహిళకు 2,500 ఇస్తాము అన్నారు. 12,500 మీకు అందరికి, ప్రతి ఒక్క మహిళకు కూడా 12,500 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బాకీ ఉన్నట్టేనా కాదా? మరి రేపు వాళ్ళకి ఇట్లా వస్తే 12